శివపురాణము 14వ రోజు గురువైన రత్నాకరుడు శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు. సరభ సాలువు. గురుదేవా, సరభము అంటే 8 కాళ్ళు గల జంతువు, ఏనుగు వంటిది, సింహం కన్నా బలమైనది అని కదా. మరి ఈ సరభ సాలువు అంటే ఏమిటి, దాని గురించి వివరించండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు. కృతయుగంలో కశ్యప ప్రజాపతికి దితియందు హిరణ్య కశ్యప, హిరణ్యాక్షులు అనే కుమారులు పుట్టారు. వీరు చాలా బలవంతులు, మహాతపశక్తి సంపన్నులు. బ్రహ్మ గురించి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశారు. హిరణ్యాక్షుడు భూమిని చేపగా చుట్టి సముద్రంలో పారేశాడు. శ్రీహరి వరహ అవతారమెత్తి భూమిని రక్షించాడు. హిరణ్య కశ్యపుణ్ణి సంహరించాడు. ఆ విషయం తెలిసిన హిరణ్యాక్షుడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందరూ దానవుల్లాగే చావులేకుండా వరం కావాలి అన్నాడు హిరణ్య కశ్యపుడు. అది కుదరదు, పుట్టిన ప్రతి ప్రాణి మరణించి తీరాల్సిందే, ఇంకేదైనా వరమడుగు అన్నాడు బ్రహ్మ. ఆలోచించాడు దానవరాజు. అలా అయితే సరే, సృష్టికర్త నువ్వు సృష్టించిన దేనివల్ల నాకు మృత్యువు రాకూడదు. పగలుగాని రాత్రిగాని ఇంటగాని బయటగాని భూమిపై కాని ఆకాశం మీద కాని దేవదానవుల వల్ల కాని ఇతరుల వల్ల కాని ఆయుధంతో కాని ఆయుధం లేకుండా కాని నాకు మరణం రాకూడదు అన్నాడు. అలాగే అన్నాడు బ్రహ్మ. వరబలంతో మహా గర్వించిపోయాడు హిరణ్య కశ్యపుడు. హిరణ్య కశ్యపుడు తపోవనానికి వెళ్లేటప్పటికీ అతని భార్య లీలావతి గర్భవతి. ఆమెను చెరపట్టాడు దేవేంద్రుడు. మార్గ మధ్యలో నారదుడు అడ్డుపడి లీలావతిని విడిపించి ఆమెను తన ఆశ్రమానికి తీసుకుపోయాడు. ఆమె గర్భంలో ఉన్న శిశువుకు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు నారదుడు. శ్రీమన్నారాయణుడి లీలను వినిపించాడు. ఈ రకంగా గర్భంలో ఉండగాని బాలుడికి యుక్తాయుక్తి విచక్షణ జ్ఞానం కలిగింది, ఆత్మ సాక్షాత్కారమైంది. లీలావతి ప్రసవించింది. బాలుడికి ప్రహ్లాదుడు అని నామకరణం చేశారు. బాలుడు దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు. చండామార్కుల వారి వద్దకు విద్యాభ్యాసం కోసం పంపారు. అక్కడ తోటి పిల్లలతో హరినామస్మరణ చేయించాడు ప్రహ్లాదుడు. వారందరికీ తత్వబోధ చేశాడు ఆది మధ్యాంతరహితుడు శ్రీమన్నారాయణుడు. సృష్టి స్థితి లయాకారకుడు శ్రీమన్నారాయణుడు. ఈ జగత్తంతా అతనే నిండి ఉన్నాడు. ఈ రకంగా వైష్ణవతత్వాన్ని బోధిస్తున్నాడు ప్రహ్లాదుడు. నాయనా, శ్రీహరి మన విరోధి, బ్రహ్మదేవుణ్ణి ఆరాధించు లేదా శివుణ్ణి ఆరాధించు, అంతేకాని హరిని మాత్రం వద్దు అన్నాడు తండ్రి. వినలేదు తనయుడు. తనయుణ్ణి శిక్షించాడు తండ్రి, ఫలితం లేదు, విపరీతమైన శిక్షలు వేశాడు. ఏనుగులతో తొక్కించాడు, నిప్పుల్లో పడేయించాడు, సముద్రంలో నెట్టించాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తి మానలేదు. చివరకు ఎక్కడ ఉన్నాడు మీ హరి అన్నాడు. తండ్రి, ఒకచోట ఏమిటి, భూమిలో ఆకాశం పైన నీటిలో నిప్పుడు, అక్కడ ఇక్కడ అని ఏమిటి, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు అన్నాడు తనయుడు. కోపం తన్నుకు వచ్చింది రాక్షసరాజుకు. అయితే ఈ స్తంభంలో చూపగలవా అని అక్కడ ఉన్న స్తంభాన్ని కాలితో తన్నాడు దానవేంద్రుడు. ఆ స్తంభం విరిగిపోయింది. అందులో నుంచి బయటకు వచ్చాడు నరసింహుడు. తల మాత్రం సింహం, మిగిలిన శరీరమంతా మనిషి. హిరణ్యకశ్యపుణ్ణి మీదకు దూకి అతన్ని పట్టి వడిలో వేసుకుని గుమ్మం మీద కూర్చుని వాడి అయిన గోలతో చీల్చి చంపేశాడు. దానవేంద్రుడు కోరుకున్నట్లే అతనికి మరణం సంభవించింది. హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన తరువాత ఉగ్రంతో ఊగిపోయాడు ఉగ్ర నరసింహుడు. దేవతలంతా వచ్చి శాంతించమని వేడుకున్నారు.
ప్రహ్లాదుడు ప్రార్థించాడు. లాభం లేకపోయింది. లక్ష్మీదేవి దగ్గరకు రావడానికి భయపడిపోయింది. ఇక లాభం లేదనుకుని దేవతలంతా శంకరుణ్ణి ప్రార్థించారు. ఏ విధంగా అయినా శ్రీహరిని శాంతింప చెయ్యమన్నారు. ఆలోచించాడు శంకరుడు. ప్రపంచంలో కొన్ని జంతువులకు జాతి వైరం ఉన్నది. అవి గుర్రము దున్నపోతు, మేక కోతి, పాము గద్ద, పిల్లి ఎలుక, జింక కుక్క, కాకి గుడ్ల గూప. కాబట్టి మనందరం సింహానికి జాతి వైరమున్న సర్వం రూపం పొందుదామన్నాడు మహాశివుడు. అనుకున్నదే తడువుగా సర్వానికి తొండం శంకరుడు. వీపు బ్రహ్మ, నేత్రాలు సూర్యచంద్రులు, పార్శ్వభాగం వాయుదేవుడు, గోళ్ళు మేరుపర్వతాలు. ఈ రకంగా సర్వము గిర్రున తిరుగుతూ నృసింహునితో తలపడింది. ఈ రెండిటి మధ్యన పోరు ఘోరమైంది. ఎంతకీ ఎవరూ వెనక్కి తగ్గలేదు. ఒక్క క్షణం ఆలోచించాడు హరి. ఎదురుగా తనను శాంతింపమని ప్రార్థిస్తున్న దేవతలు, ప్రహ్లాదుడు భయకంపితులైన లక్ష్మీదేవి అర్థమైంది. తనను శాంతింప చేయడానికి శంకరుడు చేసిన పని ఇది. విషయం తెలుసుకుని శాంతించాడు శ్రీహరి. ప్రహ్లాదుణ్ణి సోనితాపురానికి రాజుగా చేసి ఎవరి స్థలాలకు వారు వెళ్ళిపోయారు అని శరభ సాలువు గురించి వివరించి తన శిష్యులైన కృష్ణ శర్మ నారాయణ భట్టులకు వివరించి చెప్పాడు గురువైన రత్నాకరుడు. దేవతల గర్వభంగం. గురుదేవ, ఇంద్రాది దేవతలకు గర్వం ఎందుకు వచ్చింది? గర్వం ఏ రకంగా భంగమైంది? మాకు వివరంగా చెప్పండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు. దేవ దానవ సంగ్రామం అనాదిగా జరుగుతూనే ఉంది. ఆ యుద్ధంలో ముందుగా దేవతలు ఓడిపోతున్నారు. రాక్షసుల చేతిలో దేవ సైన్యం నాశనమైపోతుంది. అందుకని రాక్షసుల సాయంతో క్షీరసాగర మదనం చేశారు దేవతలు. ఉచ్చేశ్వరము, ఐరావతము, కామధేనువు, కల్పవృక్షం, చివరకు అమృతము పుట్టాయి. శ్రీహరి మోహిని రూపం ధరించి అమృతాన్ని దేవతలకు పంచాడు. ఈ రకంగా దేవతలు మరణాన్ని జయించారు. ఒకసారి దేవదానవ సంగ్రామం జరిగింది. అందులో దేవతలే విజయాన్ని సాధించారు. ఈ విజయం తమ వల్లే వచ్చింది అని దేవతల్లో ప్రతివారు చెప్పుకోసాగారు. వారికి అహంకారం ప్రబలిపోయింది. దేవతలకు గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు పరమేశ్వర స్వరూపుడైన పరబ్రహ్మ. అనుకున్నదే తడువుగా ఒక పెద్ద భూతం దేవతల ముందు ప్రత్యక్షమైంది. దేవతలు ఆ భూతాన్ని చూసి భయపడ్డారు. అది ఏమిటో అర్థం కాలేదు వారికి. దేవదానవ యుద్ధంలో దానవులను తన అగ్నికీలాలకు ఆహుతి చేశాను అని చెప్పిన అగ్నిదేవుడి దగ్గరకు పోయి, అగ్నిదేవ, ఆ భూతం ఏమిటో తెలుసుకుని రా అన్నారు దేవతలు. బయలుదేరాడు అగ్నిదేవుడు. ఆ భూతం దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు భూతం అడిగింది, నువ్వెవరు అని. నేను అగ్నిదేవుణ్ణు, నన్ను జాతవేదుడు అంటారు అని సమాధానం చెప్పాడు అగ్నిదేవుడు. అయితే నీ శక్తి ఏమిటి అని అడిగింది భూతం. ఎంతటి వస్తువునైనా త్రుటిలో భస్మం చేస్తాను అని చెప్పాడు అగ్నిదేవుడు. అయితే ఈ గడ్డిపోచను భస్మం చెయ్యి అంటూ పక్కన ఉన్న గడ్డిపోచను అక్కడ పెట్టింది భూతం. అగ్నిదేవుడు నిప్పుల వాన కురిపించాడు. పెద్ద పెద్ద మంటలు రేపాడు. గడ్డిపోచ కసికందలేదు. చేసేది లేక అవమాన భారంతో వినుదిరిగాడు అగ్నిదేవుడు. ఈసారి దేవతలు వాయుదేవుణ్ణి భూతం దగ్గరకు పంపారు. దేవదానవ యుద్ధంలో తను గాలులు వీస్తుంటే దానవులు ఎగిరిపోయారు అని చెప్పాడు వాయువు. అందుచేత దేవతలు వాయువును సమీపించి, వాయుదేవ, నువ్వు ఆ భూతం ఏమిటో తెలుసుకుని రా అన్నారు. బయలుదేరాడు వాయుదేవుడు. భూతాన్ని సమీపించాడు. నువ్వెవరు అని అడిగింది భూతం. నేను వాయుదేవుణ్ణి, ఆకాశంలో సంచరిస్తూ ఉంటాను. నన్ను మాతరిష్యుడు అంటారు అని సమాధానం చెప్పాడు వాయుదేవుడు.
అయితే నీ శక్తి ఏమిటి అని అడిగింది భూతం. ఎంతటి వస్తువునైనా సరే త్రుటిలో ఎగరగొట్టి వేయగలను అని చెప్పాడు వాయుదేవుడు. అయితే ఈ గడ్డి పూచను ఎగరగొట్టు అని ఇంకొకటి గడ్డి పరకను చూపించింది ఆ భూతం. వాయుదేవుడు చెండ ప్రచండమైన గాలులు వీచాడు, కానీ గడ్డిపోచ కదలనేలేదు. సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయాడు వాయుదేవుడు. దేవతలు ఇంద్రుని దగ్గరకు వెళ్లారు. ఆ భూతం ఏమిటో కనుక్కోమన్నారు. ఇంద్రుడు భూతాన్ని సమీపించాడు. నువ్వెవరు అని అడిగింది భూతం. నేను ఇంద్రుడను, దేవతలకు రాజును అని సమాధానం చెప్పాడు ఇంద్రుడు. నీ శక్తి ఏమిటి అని అడిగింది భూతం. నిన్న జరిగిన యుద్ధంలో రాక్షస నాశనం చేశాను అని సమాధానం చెప్పాడు ఇంద్రుడు. అలా అయితే ఈ గడ్డిపోచను కదుపు అంటూ అక్కడ ఉన్న గడ్డి పరకను చూపించింది భూతం. ఉఫ్మని ఊదాడు ఇంద్రుడు. గడ్డి పరక కదల్లేదు, గట్టిగా ఊదాడు. లాభం లేకపోయింది. తలెత్తి చూశాడు, అక్కడ భూతం లేదు. ఆ క్షణంలో అశరీరవాణి వినిపించింది. ఇంద్రాది దేవతలారా, ఇప్పటి వరకు మీరు రాక్షసులను మీ స్వశక్తితో జయించాము అనుకుంటున్నారు. అది అబద్ధం. మీ విజయానికి కారణం పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమే ఇప్పటిదాకా మీ ముందు నిలబడి ఉంది. దాన్ని మీరు గుర్తించలేకపోయారు. మీ గర్వం అణచడానికే పరబ్రహ్మ అలా చేశాడు. ఇకనైనా అహంకరించకుండా బుద్ధిగా మెలగండి అని చెప్పింది. ఆ మాటలు విన్న దేవతలు తమ అజ్ఞానానికి ఎంతో సిగ్గుపడ్డారు. ఈ విధంగా దేవతలకు గర్వభంగం జరిగింది అన్నాడు రత్నాకరుడు. శివపురాణము 14వ రోజు పారాయణం సంపూర్ణం.